మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం మార్నింగ్ చర్చ్ 2022 జనవరి 6 ఈనాటి ధ్యానం యెహోషువ 1వ అధ్యాయం మోషే మరణం తరువాత యెహోషువకు దేవుని పిలుపు వాగ్దానమిచ్చి బలపరచటం దానిని బట్టి యెహోషువ ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా విషయాలను తెలియపరచటం ప్రజలు కూడా యెహోషువ అధికారానికి ఒప్పుకొని అంగీకరించి విధేయత చూపించటం మోషే అనంతరం ప్రజలను ఇక ముందుకు నడిపించుటకు దేవుడు యెహోషువను పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు అంటే పని ఇస్తున్నాడని అర్థం పని ఇస్తున్నాడంటే దానికి కావలసిన సామర్థ్యం వనరులు వాతావరణం ఆయనే అమర్చుతాడు సమకూరుస్తాడు యెహోషువతో అంటున్నాడు నీవు లేచి వీళ్ళందరినీ తీసుకొని ఈ యోర్దాను దాటు అంటున్నాడు ప్రిలారా దేవుడు మనకందరికీ కూడా పిలుపునిచ్చాడు భర్తగా భార్యగా కుమారునిగా కుమార్తెగా సంఘములో విశ్వాసిగా ఇవన్నీ దేవుడు మనలను పిలిచి మనకు అప్పగించిన పనులే సామర్థ్యం ఆయనే ఇస్తాడు వనరులు ఆయనే సమకూరుస్తాడు సాధన చేయాలి సరిగ్గా నిర్వర్తించాలి మోషేకి పరిచారకుడుగా ఉన్నవాడు దేవునికి సేవకుడుగా అయ్యాడు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు పెద్ద విషయం అప్పగించబడ్డాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరియొక ఉదయం సంఘంగా నీ వైపు చూస్తూ ఉన్నాం మా ప్రభువా మోషే అయితే మరణించాడు కానీ ఇశ్రాయేలు ప్రజలకు మీరు చేసిన వాగ్దానం కానీ మీరు చేసినటువంటి నిబంధన కానీ మరణించలేదు మీరు జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మీరే జ్ఞాపకము చేసుకుని మరలా వారిని నడిపించుటకు యెహోషువను మీరు పిలిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మరిచిపోని మీ ప్రేమను మరువజాలని మీ జాలిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మా దేవా యెహోషువను ఎలాగైతే పిలిచి పని అప్పగించారో సామర్థ్యమిచ్చి వనరులు సమకూర్చి ముందుకు నడిపించటానికి నీకు తోడుంటాను అని చెప్పారో మా జీవితాలలో కూడా మీరు మాకిచ్చిన పిలుపును బట్టి పనులను బట్టి నీకు స్తోత్రాలు సామర్థ్యమిచ్చేది మీరేనని సమకూర్చి నడిపించేది మీరేనని మేము కూడా విశ్వసించటానికి మీ వాగ్దానాలను చేతపట్టుకొని ఈ భూమి మీద మీరు మాకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించడానికి సహాయము చేయమని ఈ రీతిగా ఈ సంవత్సరం అంతా మీరు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంఘములోని ప్రతి కుటుంబమునకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక ఆమెన్. దగ్గరగా చేరుతా.